నువ్వు కొట్లాడితే వాళ్ళ మీద కొట్లాడు, బీజేపీ పార్టీ మీద. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇంప్లిమెంట్ చేసింది సబ్ ప్లాన్, ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఖర్చు పెట్టిందని కేసీఆర్ గారిని అడగమని చెప్పండి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ ఆయనకు అవగాహన ఉంటే ఏ విధంగా ఎంత రిక్రూట్మెంట్ చేసిండ్రు, టీచర్లు ఎన్ని రిక్రూట్మెంట్ చేసిండ్రు, ఏ ఐటీడీఏకి ఎంత డబ్బులు పంపించిండ్రు, ఏ సబ్ ప్లాన్ ఎంత ఇచ్చిండ్రు అడగమని అంటున్నా నేను. కానీ ఒకటి ఎస్టీఎస్సీల లంబాడా కోయలకు మాట్లాడితే సమంజసమైన మాట కాదు. ఎస్టీఎస్ సబ్ ప్లాన్ ఎంత వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తుంది అందులో, దాని మీద మాట్లాడితే అవగాహన ఉన్న వ్యక్తి అని నేను అనుకుంటా. ట్రైబల్ గురించి కొట్లాడితే నేను అప్పుడు వారికి స్వాగతిస్తా, గౌరవిస్తా, రెస్పెక్ట్ ఇస్తా. అన్ని జాతులు కలిసి మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ లంబాడు కోయాలకు తీసేయాలి, ఇది కరెక్ట్ వర్డ్ కాదు. నీకు డెవలప్మెంట్ కావాలనుకుంటే ఏజెన్సీ ఉన్న ప్రాంతంలో ఎక్కువ చేయమని చెప్పు. ఐటీడీఏలు పెట్టిందే వాటి కొరకు, ఆదిలాబాద్లో పెట్టిన, ఉట్నూరు పెట్టిన ఐటీడీఏ దాని కొరకు, ఏటూరు నాగారంలో ఉన్న ఐటీడీఏ దాని కొరకు, భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ దాని కొరకు. ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ డబ్బులు ఎన్ని వచ్చినాయి అని స్టేట్ గవర్నమెంట్కు అడగమండి, లేకపోతే పార్లమెంట్లోకి వచ్చేనే ఏమండి, పార్లమెంట్ నడుస్తుంది. ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్కి ఎంత డబ్బులు ఇచ్చారు మా స్టేట్కు వివరణ చెప్పాలని చెప్పేసి ఆ ట్రైబల్ మినిస్టర్ను అడగమనండి, కొంచెం ఏమని చెప్పండి. ఆయన సబ్ ప్లాన్ డబ్బులు ఎస్టీ ఎస్సీ ఎంత పోయినాయో ఆయన చెప్పగలుగుతాడు.